రేపు 13వ తారీఖు నాడు, 13వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ఎవరిని ఎన్నుకునే ఎన్నికలు? నరేంద్ర మోడీని ఎన్నుకునే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు కావు. మొన్న అంటేనేమో కేసీఆర్ని ఓడగొట్టాలి. కేసీఆర్ని ఎవరైతే ఓడగొడతారో వాళ్ళకే ఓటేయాలని చెప్పి కలిసి ఓట్లు వేసారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట చెప్పి ప్రజలను వంచింది, ప్రజలను మోసం చేసింది తప్ప ఆనాటి మాటలు ఏవి కూడా ఈనాటికి అమలు కాలే. నేను అడుగుతున్నా ఈ చిలకానగర్ మా ఆడబిడ్డలకి, రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నా తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు పెన్షన్ ఎట్లయితే వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్పిండు. వచ్చిందా అమ్మ చిలకానగర్ ఆడబిడ్డలకి 2500 రూపాయలు? ఇవాళ ఆడబిడ్డలారా, ఆలస్యం చేయకండి, మీకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? ఇచ్చిండా 4000 రూపాయల పెన్షన్ ఇప్పటికే? ఇవాళ రేషన్ కార్డుకు రూపాయి ఖర్చు లేదు. ఎక్కడికి పోయినా ప్రజలకు రేషన్ కార్డు అడుగుతారు. కానీ తెలంగాణ గడ్డ మీద నా చిలకానగర్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ అమలు చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు.